తెలుగు సినీ ఇండస్ట్రీలో ముగ్గురు పెద్ద హీరోలు చేయబోతున్న మూడు పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీరే ఆ ముగ్గురు హీరోలు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఏఆర్ మురుగదాస్ ఫిల్మ్ ఫుల్ లెంత్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఇందులో చాలా స్టంట్స్ మహేషే సొంతంగా స్టంట్ డైరెక్టర్ పర్యవేక్షణలో చేస్తున్నాడట. దీంతో ప్రిన్స్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన కొరటాల ఫిల్మ్ ని కొన్నాళ్లు పోస్ట్ పోన్ చేశాడు. ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాతే కొరటాల సినిమాపై వర్క్ చేస్తానని కొరటాలకి చెప్పాడట మహేష్ బాబు. దేర్ఫోర్ మహేష్ కొరటాల ప్రాజెక్ట్ లేట్ గా స్టార్ట్ అవ్వబోతోంది అన్నట్టు ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్టు మాట్లాడుకుంటున్నారు. ఇక తమిళనాట అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని తెలుగు అండ్ తమిళ భాషల్లో డైరెక్టర్ ఎన్ లింగుస్వామి ఓ బైలింగ్యల్ ప్లాన్ చేశాడు. అయితే యాక్టర్ అండ్ తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ తో కూడా శాంతకోజీ అనే ఫిల్మ్ ని కమిట్ అవ్వడంతో ముందు విశాల్ తో ప్రాజెక్ట్ ఫినిష్ చేశాకే అర్జున్ తో ఫిల్మ్ చేయాలనుకుంటున్నాడు లింగుస్వామి అని తమిళ తమ్మీలు అంటున్నారు. దేర్ఫోర్ అల్లు లింగుల ప్రాజెక్ట్ కూడా పోస్ట్ పోన్ అయినట్టే అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని అనుకుంటున్నారు. పైగా అట్ ప్రెసెంట్ అర్జున్ హ్యారీ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న డీజే దువ్వాడ జగన్నాథం షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధ్రువ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. ధ్రువగా ఈ 9 డిసెంబర్ కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చెర్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్ తో అన్న విషయం ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం చరణ్ పిఆర్ టీమ్ కి సుకుమార్ టెక్నికల్ టీమ్ కి ర్యాపో కుదరకపోవడమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని చెర్రీతో చర్చించి ఫైనల్ డెసిషన్ మేరకే సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. దేర్ఫోర్ ఈ సినిమా కూడా పోస్ట్ పోన్డ్. ఇక ఈ ప్రాజెక్ట్ కోసమని సమంతాని హీరోయిన్ గా చేయమని రిక్వెస్ట్ చేసినట్టు సుకుమార్ వార్తలు వస్తున్నాయి. అలాగే రాశి ఖన్నా ఫైనల్ అని, కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యారని కూడా టాక్ నడుస్తోంది. ఇక కీర్తి గనక కన్ఫర్మ్ అయితే మెగా ఫ్యామిలీకి కుదిరిన ఏకైక మెగా హీరోయిన్ గా కీర్తి మిగలడం ఖాయం.